సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమ కోస్టార్స్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుని హ్యాపీగా కలిసిన్న సినీ జంటలు ఎవరో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ వీరిద్దరూ వంశీ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడి 2005లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పారు నమ్రత. వీరికి కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. సూర్య జ్యోతిక 1999లో ఓ తమిళ మూవీలో కలిసి నటించిన సూర్య జ్యోతిక ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప బాబు ఉన్నారు. జ్యోతిక కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అజిత్ షాలిని 1999లో అమరకాలం మూవీలో నటిస్తున్న సమయంలో షాలినితో ప్రేమలో పడ్డ అజిత్ వెంటనే ప్రపోజ్ చేయడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి ఒక పాప బాబు ఉన్నారు. యష్, రాధిక పండిట్ స్మాల్ స్క్రీన్పై కలిసి నటించిన ఈ కపుల్ ఆ తర్వాత ఒక సినిమాలో కూడా పేరుగా నటించారు. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా ఒక పాప బాబు ఉన్నారు. నాగార్జున అమల శివ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరు మనసులు కలిశాయి. 1991లో విడుదలైన నిర్ణయం సినిమా షూటింగ్లో వీరు మరింత దగ్గరై పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. స్నేహ ప్రసన్న ఎన్నో సినిమాల్లో అచ్చమైన తెలుగు అమ్మాయిగా నటించి అందరి మనసులో పదిలమైన స్నేహ ఓ సినిమా షూటింగ్లో ప్రసన్నతో లవ్లో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక బాబు పాప ఉన్నారు. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ గురు సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడిన ఈ జంట 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కూతురు ఆరాధ్య ఉంది. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తషాన్ మూవీ షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డ ఈ జంట 2012లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే రామ్లీలా మూవీ షూటింగ్లో ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమలో మునిగిన ఈ జంట 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆర్య, సాయిష సైగల్ ఓ మూవీ షూటింగ్ టైంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా చిగురించడంతో ఈ క్యూట్ కపుల్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ బ్రహ్మాస్త్రం మూవీ షూటింగ్ టైంలో వీరిద్దరు లవ్లో పడ్డారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి మరకతమని సినిమాలో కలిసి నటించిన ఈ రీల్ కపుల్ రియల్ కపుల్గా మారారు. 2022లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజశేఖర్, జీవిత తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి సినిమాలతో హిట్ పేరు అనిపించుకున్న ఈ కపుల్ ఆ తర్వాత ఒకరికొకరు జీవిత భాగస్వాములై వాళ్ళ చెరగని ప్రేమకు శ్రీకారం చుట్టారు. వీరికి కూతుర్లు శివాని, శివాత్మిక ఉన్నారు. శ్రీకాంత్, ఊహ వీరిద్దరు కూడా ఆమె సినిమా షూటింగ్ టైంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత మూడుముళ్లతో ఒకటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వరుణ్, సందేశ్, వితికా షేరు పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత నిజ జీవిత భాగస్వాములయ్యారు. ఉపేంద్ర, ప్రియాంక H2O సినిమా సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డ ఈ కపుల్ 2003లో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు ఆయుష్, ఐశ్వర్య అనే ఇద్దరు పిల్లలున్నారు.